చెప్పుకుని వస్తే ఇప్పుడు డీజీ గారు మారిపోయారా? ఆయన ఉన్నారు, ఆయన ఒక ఆయన గురించి పొగుడుతున్నారు, ఎవరు పేరు గుర్తు రావట్లేదు. జానకిరామ ఆయనతో వర్క్ చేశారు. పొగుడుతున్నారు బా, ఆయన చిన్న వాళ్ళ సొంత పిల్లల కింద చూసుకుంటారు అన్నట్టు పొగుడుతున్నాడు డీజీ మొక్కల్ని. ప్రసాద్ గారా, గుర్తులేదు పేరు. సరే, మీరైతే ఇది ప్రాపర్ డిపిఆర్ తయారు చేసుకుని తీసుకుని వచ్చిన నేను ఎట్లాగో 6వ తారీఖున మళ్ళీ మాకు బోర్డ్ మీటింగ్ జరుగుతుంది. ఏది ఎయిర్వేస్ది బోర్డ్ మీటింగ్ ఉంది, దానికి వెళ్ళినప్పుడు నేను ఆ డీజీ గారిని కలుస్తాను. కలిసి మీరు ఆ పేపర్ వర్క్ ఏదైనా ఏదైతే ఉందో, మరి ఇంకెక్కడ ప్రాబ్లం ఉంది? స్టేట్ గవర్నమెంట్ సైడ్ అయితే ఆ సైడ్ వే ఏమైనా కుదరదు సార్, ఆల్రెడీ ఎలక్ట్రిక్ పోల్స్ ఇవన్నీ ఉంటున్నాయి. మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే మీరు మాస్టర్ ప్లాన్ తీసుకొస్తే నేను ఐ కెన్ డూ సంథింగ్. స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలా అంటే ఆ వే అక్కడ ఇవ్వడం కుదరదు సార్ సైడ్కి. వే ఎవరు అడుగుతున్నారు? లోకల్ ఫార్మర్స్ అడుగుతున్నారు సార్. దేనికి వే కాదు, స్టాలిన్ గారు ఇప్పుడు మనకి అక్కడ కడి వ్యామగిరి దగ్గర ఐసీఆర్కి ఇచ్చారు కదా కడియం నర్సరీ, దీనికి అక్కడ ఏమైనా దారి అడుగుతున్నారు మీరు? లోకల్ ఫార్మర్స్ అడుగుతున్నారు అని అంటున్నారు, ఎక్కడ దారి మీరు అడిగేది? మామూలుగా పక్కన ల్యాండ్స్ ఉన్నాయి సార్, జస్ట్ రిజిస్ట్రేషన్ పక్కనే ఎడ్జెసెంట్, వాళ్ళందరూ ఏంటంటే లీజ్కి ఇచ్చేసిన ల్యాండ్స్ సార్. వాళ్ళకి ఏంటంటే నచ్చరీ చేస్తారు, వాళ్ళకే పక్కన కొంతమంది రైతులు కల్టివేషన్ నర్సరీ ఇండస్ట్రీ చేస్తున్నారు మన సైడ్ లో. అడ్రస్ ఎవరాళ్ళు? ఎవరిది ల్యాండ్ అది భూమి? మరి దారి ఏంటి అంటే ఆ రూట్ లోంచి రావడానికి దారి అడుగుతున్నారు పట్టండి బయటికి రావడం. వేరే దారి లేదా? దారి లేదండి, అదే దారి హట్స్ నుంచి ల్యాండ్ లోకి అందులోకి వెళ్ళాలి అంటే ఇలాగే రావాలి. ఇష్టంగా మేము ఎలా చేస్తాం ఫుల్ స్కేల్ మనకి బౌండరీ అనుకుంది సార్. మీరు అయితే ఒకసారి నేను ఎట్లాగో వస్తాను, ఫస్ట్ మీరు ఏం చేస్తారని అంటే మాస్టర్ ప్లాన్ చేసి ఒక ఇంజనీర్ని అపాయింట్ చేసుకుని క్యాడ్ డ్రాయింగ్స్ పెట్టుకోండి. క్యాడ్ డ్రాయింగ్స్ పెట్టుకుని అక్కడ ఈటీఎఫ్ మిషన్తో మీరు చేసుకుని పాయింట్స్ పెట్టుకుని ఒక క్యాడ్ డ్రాయింగ్తో చేసుకుని ఒక డిపిఆర్ కింద తయారు చేసుకుని వస్తే నేను ఒక రోజు వస్తాను. వచ్చి ఫీజిబిలిటీ ఏంటి ఎట్లా చేయాలి అని. ఇప్పుడు మన ఫండ్ వస్తుందా? ఎప్పటికి వస్తుంది? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మీరంతా ఎక్కడ స్టే చేస్తున్నారు? ఎక్కడ మామూలు రెంట్ తీసుకుని ఉంటున్నారా? మీరు ఇప్పుడు చేసే యాక్టివిటీ ఏంటి? ఇప్పుడు రీసెర్చ్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్నాం, ఆల్రెడీ డయాగ్నోస్టిక్స్ కూడా చేస్తున్నాం విత్ కొలాబరేషన్ స్టేట్ యూనివర్సిటీ. ఎందుకంటే మనకి ఇప్పుడు ల్యాబ్ లేదు, సిటీఆర్ఐలో ఒక ల్యాబ్ కోసం పర్మిషన్ తీసుకున్నాం సార్. అక్కడ ప్లాంట్ డిసీజ్ ఐడెంటిఫికేషన్, నర్సరీలో మొన్న పాలియాల్గా విల్త్ ఒకటి వచ్చింది సార్, న్యూ ప్లాంట్స్ చేయడానికి ఎట్లాగా కొత్త స్పీసీస్ చేయడానికి హైబ్రిడైజేషన్ క్రాసింగ్ ప్రోగ్రామ్ అవన్నీ కూడా చేస్తాం, జెర్మ్‌ప్లాజమ్ అవన్నీ తీసుకొస్తాం. అది కాకుండా అది ఏం చేసినా అగ్రెసివ్గా చేయండి. చేస్తాం సార్, అగ్రెసివ్గా చేసి ద నేమ్ ఆఫ్ ద సిటీ హ్యాస్ టు బి రినౌండ్ అక్రాస్ ద గ్లోబ్. డెఫినెట్లీ ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ కూడా కార్గో టెర్మినల్ తెస్తున్నాము, మేబీ ఈ మంత్లో శాంక్షన్ వస్తుంది. కార్గో టెర్మినల్ అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఫ్లైట్స్లో బినీత్ కిందన సీటింగ్ కిందన అంతా కూడా కార్గో, కార్గో టెర్మినల్ వచ్చేస్తే ఆటోమేటిక్గా మీకు ప్యాసింజర్స్ కన్నా డబ్బులు ఎక్కువ వచ్చేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐమీడియా ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.